దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, విమీడియా న్యూస్. విదేశీ పర్యటన చేసి అక్కడ ఇన్సూరెన్స్ విధానాలను, పాలసీలను ఇక్కడ ప్రజలకు అందించడం ఎంత గొప్పగా ఆనందంగా ఉంది అనేది మన మల్లపురం ఇన్సూరెన్స్ కంపెనీ అధినేత రాజశేఖర్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నేను ఇప్పటివరకు నండి మన సింగపూర్ వెళ్ళాను, టర్కీ వెళ్ళాను, దెన్ స్పెయిన్ వెళ్ళాను, దెన్ ఇటలీ వెళ్ళాను, జర్మనీ వెళ్ళాను, దెన్ ఆస్ట్రేలియా వెళ్ళాను, ఓకే, అండ్ ఇంగ్లాండ్ వెళ్ళాను. అంటే నేను ఒకటి గమనించింది ఏంటి అంటే అండి, ఇక్కడ అంటే మన అంటే ఇండియాలో ఉన్న థాట్ ప్రాసెస్ ఇన్సూరెన్స్కి ప్లస్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్న థాట్ ప్రాసెస్ ఏంటి అంటే, అక్కడ ఇన్సూరెన్స్ అనేది మ్యాండేటరీ అండి. అంటే ఇప్పుడు మనకి ఇండియాలో అంటారు కదండి రోటీ కప్పడా మకాన్ అని, అక్కడ ఏంటంటే రోటీ కప్పడా ఇన్సూరెన్స్ అండ్ మకాన్. సో వాళ్ళకి బేసిక్స్ అన్నమాట. అంటే ఇన్సూరెన్స్ అనేది ఉంటేనే వాళ్ళు సేఫ్గా ఫీల్ అవుతారు, లేకపోతే వాళ్ళ ఖర్చు అసలు భరించలేరు. సో కంపల్సరీ ప్రతి ఒక్కరికి కవరేజ్ ఉంటుంది, ఆ కవరేజ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. మన దగ్గర మీరు చూసినట్టయితే ఒక అంటే నేను మా ఫాదర్ ఎగ్జాంపులే చెప్తానండి. మా ఫాదర్ దగ్గర ఉన్న హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ ఇన్సూరెన్స్ ఎంత అంటే ఆయనకి ఎల్ఐసిలో అప్పుడు ఉండింది 75,000 అండి. ఓకేనా, ఇప్పుడు 75,000 మెచ్యూరిటీ అమౌంట్ వస్తే దాన్ని ఏం చేసుకుంటాం మనం? సో ఇన్సూరెన్స్ అనేది ఎప్పుడు కూడా మనం ఎట్లా ఆలోచన చేస్తామంటే ఇవాల్టి కోసం ఆలోచన చేస్తాం. కానీ యాక్చువల్గా ఇన్సూరెన్స్ కోసం మనం ఎట్లా ఆలోచన చేయాలంటే రేపు ఏమవుతుంది, ఫ్యూచర్లో ఏమవుతుంది, ఫ్యూచర్లో కావాల్సింది ఎంత అమౌంట్ ఉంటుంది, ఆ అమౌంట్కి ఇవాళ తీసుకోవాలి. విదేశీ వాళ్ళందరూ కూడా ఏంటంటే ఫ్యూచరిస్టిక్గా ఆలోచన చేసి కరెక్ట్గా ఎంతవరకు తీసుకెళ్లాలో అంతవరకు అమౌంట్ తీసుకుంటారు. సార్ అక్కడ మినిమం చూస్తే $1 million అంటారు, $5 million అంటారు. సో ఒక 1 million ఎబోనే ఉంటుంది సార్, అది మనకి ఆల్మోస్ట్ లైక్ 85 lakhs వరకు వస్తుంది ఒక్కొక్కరికి. అందుకని ఇప్పుడు మన దగ్గర కూడా స్టార్ట్ అయింది.